హిందువులు మూఢ విశ్వాసాన్ని వదిలిపెట్టండి. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే దానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది చిరు వ్యాపారుల వాళ్ళ షాపులకి గుమ్మం ముందు, అట్లాగే కొంతమంది గృహస్థులు వారి గుమ్మాల ముందు ఆకుపచ్చ చిన్న మూటలను కట్టుకుంటారు. వారు వాటిని డబ్బులు ఇచ్చి ఎవరో ఒక ముస్లిం దగ్గర కొనుక్కుంటారు. కొంతమంది హిందువులు నమ్మకం ఏమిటంటే అవి షాపులో కట్టుకుంటే వ్యాపారం వృద్ధి చెందుతుందని, అట్లాగే గృహస్థులు వాళ్ళకి మంచి జరుగుతుందని అనుకుంటారు. ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు శివుడు, రాముడు లేక సాయిబాబా ఎవరైనా ఇష్టమైతే వారి ఫోటో చిన్న షాపులో పెట్టుకోవచ్చు లేక ఇంటి ముందు పెట్టుకోవచ్చు. మీకు చేతనైతే రెండు పుష్పాలు స్వామివారి పటానికి పెట్టి దీపారాధన చేసుకోండి, లేకపోతే రెండు సాంబ్రాణి కడ్లే వెలిగించండి. రోజు హృదయపూర్వకమైన నమస్కారం చేసుకోండి. మీకు వీలుంటే మీ ఇష్ట దైవానికి సంబంధించిన పాటలు ఖాళీ సమయంలో వినండి. మీ వ్యాపారం కానీ ఇల్లు కానీ అన్నీ బాగుంటాయి. వాళ్ళ దగ్గర ఆకుపచ్చని మూటలు కొనకండి. అట్లాగే ఆకుపచ్చని మూటలు అమ్మే ముస్లిం సోదరులు షిరిడి సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రల గురించి తెలుసుకోండి. ఈ వృత్తిని వదిలివేయండి, కష్టపడి పనిచేయండి, మీరు కూడా అభివృద్ధి చెందుతారు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై.